ఆనిమే క్లాసిక్స్ గురించి మాట్లాడేటప్పుడు కౌబాయ్ బీపాప్, ఎవాంజలియన్, నియాన్ జెన్సిస్, రురోమి కెన్షిన్, డ్రాగన్ బాల్ జీ, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ ని రిఫర్ చేస్తాం. పాస్ట్ 10 ఇయర్స్ నుండి ఆనిమే వ్యూయర్స్ కౌంట్ అండ్ ఫ్యాండమ్ చాలా మ్యాసివ్ గా పెరిగింది. ఎంతలా అంటే 5 ఇయర్స్ బ్యాక్ నేను చేసిన ఆనిమే వీడియోకి 10 వ్యూస్ కూడా రాకపోయినా ఇప్పుడు ఒక 100 వ్యూస్ వస్తున్నాయి. ఆనిమే డిమాండ్ అక్రాస్ ద గ్లోబ్ ఒక కల్చరల్ ఫెనామినాగా మారింది. ఆనిమే క్లాసిక్స్ ని పక్కన పెడితే మోడర్న్ టైమ్స్ లో సర్టెన్ టైం వరకు నిలిచేలా మోడర్నిటీ లేకుండా అన్ప్రెసిడెంటెడ్ థీమ్ అండ్ స్టోరీ టెలింగ్ తో ఈ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆనిమేలో మెయిన్ స్ట్రీమ్ గోల్డ్ గా దూసుకొచ్చిన అటాక్ ఆన్ టైటన్ ఈజ్ ఎ మోడర్న్ క్లాసిక్. కొంతమంది ఈ పాయింట్ నొప్పుకోరు, మరి కొంతమంది దిస్ ఇస్ గాడ్ డామ్ రైట్ అని అరుస్తారు. మరి అటాక్ ఆన్ టైటన్ లో మోడర్న్ క్లాసిక్ అయినంతలా ఏముంది? షింజుకు నో క్యూజిన్ కి మాస్టర్ పీస్ రేంజ్ ఉందా? అసలు హేటర్స్ ప్రకారం బ్లడీ టైటన్స్ ని పక్కన పెడితే అటాక్ ఆన్ టైటన్ లో ఏముంది తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ గోయింగ్. దిస్ ఈస్ యువర్ స్టారుష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టాపిక్. లో క్రష్ అవ్వకుండా బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూ 100 ఇయర్స్ బ్యాక్ మ్యాన్ ఈటింగ్ టైటన్స్ ఉండేవి. వాటి నుంచి ప్రొటెక్షన్ కి అప్పటి మ్యాన్ కైన్ వారి దగ్గర ఉన్న ఫెసిలిటీస్ తో మరియా, సినా, రోజ్ అనే 50, 70, 100 ఫుట్ డిఫెన్సివ్ వాల్స్ ని నిర్మిస్తారు. అప్పటి నుంచి టైటన్స్ భయం లేకుండా జీవించిన వారందరికీ వాల్ కూల్చి టైటన్స్ చేసిన ర్యాంపేజ్ లో ఎరెన్ అనే మన ప్రొటాగనిస్ట్ తన మదర్ ని టైటన్ తినేయడం చూసి ఆ పగతో టైటన్స్ అందరినీ ఒక్కటి కూడా మిగలకుండా చంపేయాలని ఫిక్స్ అవుతాడు. అలా మన హీరో జర్నీ మొదలవుతుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు కూడా చిన్నప్పుడు చూస్తున్నంత సేపు లెజెండరీ విట్ యానిమేషన్ స్టూడియోస్ అయినా కూడా కార్టూనిష్ గా అనిపించేది. ఇది ఒక టైటన్ కిల్లింగ్ బ్లడ్ షెడ్ స్టోరీ, హీరో వెంజన్స్ తో టైటన్ ని చంపే షో అని లైట్ తీసుకున్నాం. కానీ అటాక్ ఆన్ టైటన్ కామన్ వార్ స్టోరీ కాదు. ఇప్పటి వరకు చూసిన ఏ యానిమేలో అయినా ప్రతి సీన్ కి, ప్రతి ఎక్స్ప్రెషన్ కి ఇన్ని మల్టిపుల్ మీనింగ్స్, ఇంత డీపర్ అండర్స్టాండింగ్ ఉండడం చూసి ఉండరు. నాట్ ఈవెన్ డెత్ నోట్. ప్రతి ఎపిసోడ్ లో జరుగుతున్న ప్రతి యాక్షన్ కి రీజన్ ఉంటుంది. ప్రతి సీన్ కి అల్టిమేట్ పే ఆఫ్ ఉంటుంది. ముందుగా స్టోరీ టెల్లింగ్ గురించి మాట్లాడుకుంటే అటాక్ ఆన్ టైటన్ లో స్టోరీ టెల్లింగ్ మాస్టర్ క్లాస్. హజీ ఏసయామ స్టోరీ టెల్లింగ్ లో బ్యూటీ ఫస్ట్ వాచ్ లోనే అర్థమవుతుంది. ప్రతి యాక్షన్ కి, ప్రతి సీన్ కి ఇచ్చే పే ఆఫ్ ఎపిసోడ్ తర్వాత కావచ్చు లేదా టోటల్ సీజన్ తర్వాత కావచ్చు ఒక్కసారిగా మనకి న్యూరాన్ బ్లాస్ట్ ఇస్తుంది. అటాక్ ఆన్ టైటన్ లో స్టోరీ టెల్లింగ్ హైలైట్ ఫ్యాక్టర్స్ ట్విస్ట్. స్టార్టింగ్ నుండి కూడా క్రిటిక్స్ లేమ్ క్యారెక్టరైజేషన్, డల్ ప్లాట్, మిన్స్మిట్ బ్లడీ నాన్సెన్స్ కిల్లింగ్ స్టోరీ అంటూ వచ్చారు. వన్స్ మిడ్ సీజన్ 2 లో కొలాసల్ అండ్ ఆర్మర్ టైటన్ రివీల్ తర్వాత అటాక్ ఆన్ టైటన్ స్టోరీ టెల్లింగ్ ఓ మాస్టర్ పీస్ అవడం స్టార్ట్ అయింది. హిస్టరీలో ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ రివీల్స్ ఉంటాయి లేదా సడన్ గా ఏ గ్రౌండ్ వర్క్ లేకుండా రివీల్ చేసి మనకి డమ్ ఫీల్ ఇచ్చే రివీల్స్ ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అటాక్ ఆన్ టైటన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇవ్వడం కాదు, అది అన్ని షోస్ చేస్తాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విషయాన్ని ఈ రీజన్ కి కాకపోతే జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కి మరి ఏ ఒక్క ఆన్సర్ లేని విధంగా పర్ఫెక్ట్ టేక్ ఆఫ్ తో ఆడియన్స్ బుర్రపాటు చేస్తుంది. ఒక ట్విస్ట్ కి పర్ఫెక్ట్ టేక్ ఆఫ్ ఉండాలంటే ఆల్ త్రూ ద స్టోరీ హింట్స్ ఇచ్చే గ్రౌండ్ వర్క్ బాగుండాలి. అప్పుడే ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ కి స్టోరీ టెల్లింగ్ ప్రొవైడ్ చేసిన హింట్స్ అంతా ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యి చా ఏం ట్విస్ట్ రా ఎలా మిస్ అయ్యారు అనుకుంటాం. కానీ అటాక్ ఆన్ టైటన్ లో ట్విస్ట్ ప్లేస్ అయిన తర్వాత పీసెస్ అన్ని ఫ్లాష్ అవ్వవు, ఎందుకంటే హింట్స్ ఇచ్చిన గ్రౌండ్ వర్క్ ఆడియన్స్ కనీసం గమనించలేని విధంగా నేరేట్ చేస్తారు. ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత షాక్ అవుతామేమో, కానీ రీవాచ్ చేసేటప్పుడు ఫ్యూచర్ లో రాబోయే ట్విస్ట్ కి ఇచ్చే డీటెయిలింగ్స్ గమనిస్తే స్టోరీ టెల్లింగ్ లో ఉన్న బ్రిలియన్స్ అర్థమవుతుంది. ఎరెన్ తన మదర్ డెత్ గురించి చెప్తున్నప్పుడు రైనర్ అండ్ బెర్థోల్డ్ ఎక్స్ప్రెషన్స్, రైనర్ ఎరెన్ తో తన హోమ్ టౌన్ గురించి చెప్తూ తనని అక్కడికి తీసుకెళ్తా అని చెప్పడం, యానీ సెకండ్ టైటన్ అటాక్ లో మార్కో చనిపోయిన తర్వాత సారీ చెప్పడం, ఫీమేల్ టైటన్ రైనర్ ని లూజ్ చేయడం, ఈ సీన్స్ అండ్ డైలాగ్స్ విన్నప్పుడు చూసినప్పుడు ఇది జస్ట్ ఏదో సింపుల్ గా రాశారనుకుంటాం, అంతగా పట్టించుకో. కానీ ఫ్యూచర్ లో వీటన్నిటికి పే ఆఫ్ వచ్చిన తర్వాత తిరిగి వీటిని రీవాచ్ చేస్తూ ఈ డీటెయిలింగ్స్ అన్ని గమనించినప్పుడు స్టోరీ టెల్లింగ్ లోని గొప్పతనం అర్థం చేసుకుంటాం. రైనర్ అండ్ బెర్టోల్డ్ ఆ కొలోసల్ అండ్ ఆర్మర్ టైటన్స్ కాబట్టి ఎరెన్ తన మదర్ డెత్ గురించి చెప్తున్నప్పుడు ఆ బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అసలు రైనర్ అండ్ బెర్టోల్డ్ వచ్చిందే ఎరెన్ ని తీసుకెళ్లడం కోసం కాబట్టి తన హోమ్ టౌన్ గురించి చెప్తూ తనని తీసుకెళ్తా అంటాడు. ఆ ఎపిసోడ్ లో ఆ డైలాగ్ కి మనకు అసలు డీపర్ మీనింగ్ అర్థం అవ్వదు, బట్ వన్స్ రీవాచ్ చేసేటప్పుడు గమనిస్తేనే ఆ బ్యాక్ గ్రౌండ్ వర్క్ అర్థం అవుతుంది. అని సెకండ్ టైటన్ అటాక్ లో మార్కో చనిపోయిన తర్వాత సారీ చెప్తుంటే జస్ట్ తన ఫ్రెండ్ చనిపోయినందుకు తను కాపాడలేకపోయిందని సారీ చెప్తున్నాడని సింపుల్ గా వదిలేస్తాం, బట్ తను చేసిన పని వల్లే మార్కో చనిపోయడం సారీ చెప్తున్నాడని రీవాచ్ లోనే అర్థం అవుతుంది. ఫీమేల్ టైటన్ యానీ అని ఆబ్వియస్లీ అందరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, బట్ ఫీమేల్ టైటన్ రైనర్ ని వదిలేయడానికి కారణం రైనర్, బెర్టోల్డ్ అండ్ యానీ ముగ్గురు ఒకే టీమ్ అని మిడ్ సీజన్ 2 లో రివీల్ అవుతుంది. ఈ సీన్ కి పే ఆఫ్ ఏకంగా మిడ్ సీజన్ 2 లో రివీల్ అవుతుంది. అని హ్యూమన్ సెట్ టైటన్ గా మారారన్న ట్రూత్ అందరు తెలుసుకుంటారేమోనని హ్యాంజీ క్యాప్చర్ చేసిన టైటన్స్ ని చంపిందనే రీజన్ అయితే ఏకంగా 3 సీజన్స్ తర్వాత రివీల్ అవుతుంది. కానీ పే ఆఫ్
డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఈ డీటెయిలింగ్ కూడా ఫస్ట్ వాచ్లో ఏమర్థం అవ్వదు. సీజన్ 3లో హ్యూమన్స్ టైటన్గా మారారన్న ట్రూత్ అందరూ తెలుసుకున్న తర్వాత రీవాచ్ చేసినప్పుడు యానీ ఎందుకు ఇలా చేసిందో అర్థం అవుతుంది. అందుకే అంటాను హజీమే ఇసయామా స్టోరీ టెల్లింగ్లో డీటెయిలింగ్స్కి ఇచ్చిన గ్రౌండ్ వర్క్ బ్రిలియంట్. అటాక్ ఆన్ టైటన్లో మరొక టోటల్లీ కాంట్రాస్టింగ్ ఫ్యాక్టర్ రియాలిటీ. దాదాపు 99% ఆఫ్ ఎనీ యానిమే విల్ పవర్ ఉంటే చాలు, హీరో స్ట్రెంత్ డబల్ ట్రిపుల్ టైమ్స్ పెరుగుతుంది, యూనివర్సల్ స్ట్రెంత్ వస్తుంది. కానీ అటాక్ ఆన్ టైటన్లో ఎరన్ పేరెంట్స్ని కోల్పోయిన వెంజన్స్తో టైటన్ని చంపాలన్న తన విల్ అండ్ డెడికేషన్ ఎంతున్నా ఫేట్ ట్విస్టింగ్ హెవెన్లీ పవర్స్ ఏమి ఉండవు. బ్లైండ్గా ఫుల్ రేజ్తో వెళ్తే అడ్రినలిన్ రష్ అయినా హ్యూమన్ స్ట్రెంత్ ఏమి రాదు, కాలు చేతులు పోగొట్టుకుని చచ్చిపోతాడు. ఆర్మిన్ బొగ్గు పాలవుతాడు. ఇది రియాలిటీ. నో వన్ ఈ స్పెషల్. అటాక్ ఆన్ టైటన్ ప్రొటాగనిస్ట్కి ప్రతి క్యారెక్టర్ ఆస్పిరేషన్కి ఇచ్చిన సిగ్నిఫికెన్స్ కన్నా ప్లాట్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. తిరిగి స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్స్లోకి వస్తే సర్ప్రైజ్, అటాక్ ఆన్ టైటన్లో ట్రాజిక్ పాస్ట్ ఉన్న ఎరన్ స్క్వాడ్ని లీడ్ చేస్తూ ఓ మాస్టర్ కిల్లర్ అవుతాడని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మనకి ఒక్కసారిగా అటాక్ ఆన్ టైటన్ రియాలిటీతో సర్ప్రైజ్ చేస్తుంది. ఇలాంటి ఆడ్ అండ్ డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సర్ప్రైజెస్ ఉండడం వల్లనే అటాక్ ఆన్ టైటన్కి ఇప్పటికీ ఇంత ఫాలోయింగ్ ఉంది. స్మైలింగ్ టైటనే తన స్టెప్ మదర్ అని అండ్ ఫ్యూచర్లో ఆమె వల్లే ఎరన్ ఫౌండింగ్ టైటన్ పవర్ యూజ్ చేయగలుగుతాడనే సర్ప్రైజెస్ కామన్, యట్ మైండ్ పాడ్ చేసే సర్ప్రైజెస్. రైనర్ అండ్ బెర్టోల్ సర్ప్రైజ్ అండ్ గ్రీషా యాగర్ రాయల్ ఫ్యామిలీ సర్ప్రైజెస్ చూసినప్పుడు ప్లాట్కి ప్రతి సీనింగ్కి మీనింగ్ అండ్ పర్పస్ యాడ్ చేస్తుంది. తిరిగి రీవాచ్లో స్టోరీ టెల్లింగ్ మాస్టర్ క్లాస్ బ్యూటీ ఫీల్ అవుతాం. ప్రతి స్టోరీ లైన్ కనెక్ట్ అవ్వడం డీప్గా గమనిస్తే ప్రతిసారి డీటెయిలింగ్స్కి అమేజ్ అయ్యి స్టోరీకి మనం ఇచ్చే ప్రయారిటీ పెంచుతాం. అటాక్ ఆన్ టైటన్లో ప్లాట్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్కి ఇచ్చిన వాల్యూస్ బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుంది. ప్రతి సీన్కి బిహైండ్ ద కవర్ ఓ ట్రూత్ ఉంటుంది. ప్రతి యాక్షన్కి ప్రతి క్యారెక్టర్కి ఓ పర్పస్ ఉంటుంది. అంటే మరీ ప్రతి క్యారెక్టర్ని యాక్షన్కి కాదు, కొన్ని క్యారెక్టర్స్ ఎమోషన్ యాడ్ చేయడానికి ఉంటారు, కొంతమందిని అసలు పట్టించుకోం. కానీ సర్టెన్ సీన్స్కి ఎంతో ఇంపార్టెన్స్, అండ్ ఐ మీన్ ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. క్యారెక్టర్స్ విషయంకి వస్తే డిటర్మినేషన్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎరన్ అంటాడు, లైఫ్ చాలా అందమైంది, దానికోసం పోరాడాలి. నీకు లైఫ్ అనేది ఉండాలంటే నువ్వు గెలవాలి, నువ్వు గెలవాలంటే ముందు పోరాడాలి. కానీ అదే జీవితం కోసం చేసే పోరాటంలో లైఫ్ ఎంత అందమైందో అంతే క్రూరమైందని తెలుస్తుంది. వెయిట్, క్యారెక్టర్ పర్పస్ గురించి మాట్లాడే ముందు ఈ వీడియో పర్పస్ అందరికీ అటాక్ ఆన్ టైటన్ గ్రేట్నెస్ స్ప్రెడ్ చేయడం. ఇది జస్ట్ ఏదో వార్ఫేర్ పీస్ ఆఫ్ క్రాప్ కాదు, జై అటాక్ ఆన్ టైటన్ అనే బ్లైండ్గా అనే షో కాదు. ఇందులో ఎంతో డీప్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంది, ఇంకా బ్రిలియంట్ డీటెయిలింగ్స్ ఉన్నాయి. అటాక్ ఆన్ టైటన్ ఓవర్ రేటెడ్ కాదు అని చెప్పడం ఈ వీడియో పర్పస్. కాబట్టి నా వీడియోస్ని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని నేను ఎప్పుడు అడుగును. కానీ వీడియో పర్పస్ అందరికీ చేరాలి. వీలైనంత వరకు అందరికీ అటాక్ ఆన్ టైటన్ ఓవర్ రేటెడ్ కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంత టైం ఎవడుకుంటుందంటే కనీసం ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. మనిషి ఎప్పుడు హంగ్రీగా ఉండాలంటారు స్టీవ్ జాబ్స్. వారికి ఉన్న నాలెడ్జ్ సరిపెట్టుకోకుండా ఎరన్, ఆర్మిన్, ఎర్విన్ లాంటి వారు ఔటర్ వాస్ట్ వరల్డ్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటారు. బట్ ఇక్కడ నాలెడ్జ్ ఒక్కటే ప్రాబ్లం కాదు, నాలుగు గోడల మధ్య ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా బ్రతికున్న మనం జస్ట్ లైవ్ స్టాక్ అంటాడు ఎరన్. శవాలకి మనకి తేడా లేదంటాడు. ఏ ఎక్స్పీరియన్స్ లేని నిబ్బా స్టేజ్ నుండి సింగికి నొక్కి ఉజిన్గా మారిన ఎరన్ ఏగర్ వరకు ఎదురుగా ఎంతటి టైటన్ వచ్చినా చంపి ముందుకెళ్తా అని తన మోటివ్ మారదు. స్టీవ్ జాబ్స్ చెప్పిన హంగర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎరన్, ఆర్మిన్, ఎర్విన్ క్యారెక్టర్స్. ఇట్ మే బి ఫ్రీడమ్, నాలెడ్జ్, వెంజన్స్, ఏదైనా తప్పన డిటర్మినేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎరన్ క్యారెక్టరైజేషన్ గురించి ఫైనల్ సీజన్ ఎండింగ్ తర్వాత ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. అక్కడ మంచి బ్లడ్ లైన్లో ఒక సర్టెన్ వ్యక్తిని రక్షించాలనే ఒక సబ్ కాన్షియస్ ట్రిగర్ అవ్వడం ఎరన్ సీజన్ 4లో అన్నట్లు మికాసా టోటల్లీ అదే రీజన్ వల్ల ఎరన్తో ఆ స్పెషల్ బాండ్ ఏర్పరచుకుందో లేదో పక్కన పెడితే అక్కర్మెన్స్ రియల్ ఎయిమ్ ఆర్ టార్గెట్ అచీవర్స్. వారి టార్గెట్కి 100% డిటర్మినేషన్ ఉంటుంది. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్తాం అన్నట్లు, బట్ ఇక్కడ బ్లైండ్గా కాదు. వారి సోల్జర్ స్కిల్స్ హోల్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. ప్రొటెక్టింగ్ దేర్ లవ్డ్ వన్స్ వారి పర్పస్. డీటెయిలింగ్స్, డీప్ డీటెయిలింగ్స్కి వెళ్లే ముందు మిస్టర్ ఇసయామ ఈ స్టోరీని బిల్డ్ చేసేటప్పుడు ఈ డిఫరెంట్ సెట్ ఆఫ్ వరల్డ్కి ఫ్రమ్ ద స్క్రాచ్ ఇచ్చిన ఇంపార్టెన్స్, ఐ మీన్ టైటన్స్ అండ్ టైటన్ కిల్లింగ్ 3D గేర్ ఫంక్షన్స్ ఎలా ఉంటుందో డిజైన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ ఎంటైర్ హిస్టారిక్ సివిలైజేషన్ డెవలప్మెంట్, వీటన్నిటిని ఎంతో డెడికేషన్తో డిజైన్ చేశారు. వారు యూజ్ చేసే ఏ మెటీరియల్ అయినా ఎప్పుడు ఆర్ట్గా అనిపించదు, ప్రతిదీ ఆ వరల్డ్ కోసమే డిజైన్ చేసినట్లు ఉంటుంది. అంటే ఒకే వరల్డ్లో రేడియో కమ్యూనికేషన్స్ అండ్ టెలిపతి యూజ్ చేయరు. నో ఆఫెన్స్, నేను నార్తోకి హార్డ్ కోర్ ఫ్యాన్. అండ్ వెయిట్, నార్తో గురించి ఓ స్పెషల్ డెడికేటెడ్ వీడియోపై ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నాం. మా ఛానల్లో ఉన్న యానిమే కాంటెంట్కి మంచి రీచ్ వస్తే పబ్లిష్ చేయడానికి మేము రెడీ. అటాక్ ఆన్ టైటన్ డీటెయిలింగ్స్ అండ్ డెడికేటెడ్ డిజైన్స్ వల్లనే మనం కొంత డీప్గా ఆలోచించి చూసినా కూడా రీజనబుల్గా అనిపిస్తుంది. సీజన్ 3 బేస్మెంట్ రివీల్ అయినప్పుడు ఫస్ట్ సీజన్ నుండి 6 ఇయర్స్ వెయిట్ చేసి మనకి తెలియకుండానే ఆ రైటింగ్తో స్టోరీ రైటర్స్ ఒక ప్రామిస్ క్రియేట్ చేస్తారు. అదే ప్రామిస్ని చివరికి ఫుల్ఫిల్ చేశారా లేదా అనేది ఒక స్టోరీకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ద బేస్మెంట్ రివీలేషన్
టోటల్ డ్రమాటికల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడమే కాదు, గ్రీషా యాగర్ దాచిన ఒక్క ఫోటో, ఐ మీన్ ఈ సివిలైజేషన్కి మనకి ఈ షోలో ఇటువంటి టెక్నాలజీ ఉందని అస్సలు తెలియని దాన్ని చూపించి ఒక్క షాట్తో అటాక్ ఆన్ టైటన్ని డిఫరెంట్ లెవెల్ యానిమేట్ చేశారు. ద షోడ్ ఇట్. ఏంటిడు ఒక్క ఫోటోకే ఇంత అతి చేస్తున్నాడంటే, స్టోరీ టెల్లింగ్ ఆర్ట్లో ఆ ఫోటోకున్న సిగ్నిఫికెన్స్ అలాంటిది. ఆ ఒక్క ఫోటోతో స్టోరీలో ప్లాట్ ట్విస్ట్ చూపించారు. వారికి తెలియని టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చూసి వారికే కాదు ఆడియన్స్ అయిన మనకు కూడా, మనం ఇప్పటిదాకా చూసింది అమీబా అంతే, చూడాల్సింది అమీర్పేట్ అంత ఉందని ఆ సింగిల్ ఫోటోతో కన్వే చేశారు. అటాక్ ఆన్ టైటన్ డీటెయిలింగ్స్ గురించి ఓన్లీ వన్ థింగ్ చెప్తాను, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఎరెన్ సీజన్ 4లో ఆర్మిన్ బెట్రోల్ టైటన్ పవర్స్ కన్స్యూమ్ చేయడం వల్ల తన క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయని, అందుకే యానీపై కూడా ఎఫెక్షన్ పెంచుకున్నాడని అంటాడు. బట్ ఇసయామా ఇది మనకి ఎప్పటి నుంచో కన్వే చేస్తూ వచ్చారు. ఫస్ట్ సీజన్లో ఎరెన్ హెయిర్ క్యాజువల్గా ఉంటుంది, బట్ వన్స్ తన ఫాదర్ గ్రీషా నుండి అటాక్ అండ్ ఫౌండింగ్ టైటన్స్ పవర్ కన్స్యూమ్ చేసిన తర్వాత ఎరెన్ హెయిర్ స్టైల్ వారి ఫాదర్లా లాంగ్ హెయిర్ అండ్ హెయిర్ లైన్ కూడా మారుతుంది. అండ్ విల్లీ టైబర్ సిస్టర్ నుండి హ్యామర్ హెడ్ టైటన్స్ పవర్ తీసుకున్న తర్వాత లాంగ్ హెయిర్ ని ముడివేసుకుంటాడు. ఆ వెంటనే ఎరెన్ ఆర్మిన్ తో ఈ విషయం చెప్పడంతో రైటర్స్ మనకి రీవాచ్ లో ఇది గమనించేలా చేస్తారు. ఇంత డీటెయిలింగ్స్ ఇచ్చారనేది ఒక్క పాయింట్ అయితే, ఇది ఒక క్యారెక్టర్ కో సీన్ కో పే ఆఫ్ ఇవ్వడం కాదు, ఒక డీటెయిలింగ్ కి పే ఆఫ్ ఇవ్వడానికి, అది కూడా 4 సీజన్స్ 8 ఇయర్స్ తర్వాత పే ఆఫ్ ఇవ్వడానికి ఫస్ట్ సీజన్ నుండి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశారంటే, ఇదిరా స్టోరీ రాయడం అంటే, ఇదిరా డెడికేషన్ అంటే, ఇలా ఉండాలిరా కాంప్లెక్స్ ప్లాట్ అంటే, ఏం రైటర్ రైస్. 3-4 టైమ్స్ రీవాచ్ చేసిన తర్వాత అటాక్ ఆన్ టైటన్ ఈజ్ వర్తీ టు బీ ఎ మోడర్న్ క్లాసిక్. మీరు బ్రేకింగ్ బ్యాడ్తో కంపేర్ చేసుకోండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేసుకోండి, ఎపిసోడ్ టు ఎపిసోడ్ రేటింగ్లో అయినా, ఆ క్యారెక్టర్కి ఇచ్చే ఇంపార్టెన్స్కి అయినా, అటాక్ ఆన్ టైటన్ ప్రతిదీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఫైనల్గా నేను ఒక్కటే చెప్తాను, అటాక్ ఆన్ టైటన్ జస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడానికి లేదా ఒకటితో ఇది తోపరా అని చెప్పడానికే కాదు, అటాక్ ఆన్ టైటన్లో మాస్టర్ క్లాస్ స్టోరీ టెల్లింగ్ ఉంది. ఇంత వార్ఫేర్ చూడాలంటే పెట్టి పొట్టాలన్నంత గ్లోరియస్గా ఉంటుంది. మీరు చూసేంతసేపు ఏ ఒక్క ఎపిసోడ్కి గూస్ బంప్స్ రాకపోయినా వచ్చి వీడియోని డిస్లైక్ చేయండి.